గోళీలు వేసుకునే దాంట్లో కూడా ఇల్లీగల్ లేదా? ఇప్పుడు ఫార్మాలా మందులలో ఇప్పుడు నేను చెప్పలేదా మన ఏది మెడిసివర్ మెడిసివర్ డబ్ల్యూహెచ్ఓ మెడిసివర్ పార్థసారథి రెడ్డి గారు అది అయితే ప్రాణాలు కాపాడేది కదా మెడిసివర్ అయితే రెమిడిసివర్ అది అంటే మెడిసివర్ అని పోయింది రెమిడిసివర్ ఇప్పుడు ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఆయన రాజ్యసభ ఎంపీ పార్థసారథి రెడ్డి ఎంపీ కాకముందు ఇప్పుడైతే ఎంపీ అయ్యిండు ఎంపీ కాకముందు పార్థసారథి రెడ్డి ఫార్మా ఇండస్ట్రీ ఆయన రెమిడిసివర్ ఇంజక్షన్ తీసిండు డబ్ల్యూహెచ్ఓ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం ఒప్పుకుంది కేసీఆర్ కూడా కూర్చోమని చెప్పిండు సోదులు ప్రైవేట్లా మళ్ళీ 6 నెలలు అయిపోయిందా 6 నెలలు అయిపోయింది భారతదేశంలో ప్రపంచ భారతదేశం మొత్తం అంతా సేల్ అయిపోయింది కుప్పలు కుప్పలు పైసలు వచ్చినాయి తీసుకుపోయి అవన్నీ గుంతలలో మీరు సంచులలో పోసారు తీసుకుపోయి అన్నో దాచిపెట్టారు ఒక 5 ఫార్మాలిటీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోయింది ఒక 500 కోట్లు దొరికినాయి 10,000 కోట్లు 9,500 కోట్లు పార్థసారథి రెడ్డి మొత్తం దాచిపెట్టేసిండు అంటే ఇల్లీగల్ ఎక్కడ లేదు ప్రభుత్వాలే ఇల్లీగల్ చేస్తున్నాయి బీజేపీ ప్రభుత్వము ఒక ప్రాణాలు కాపాడే ఇంజక్షన్ రెమిడిసివర్నే ఒక ఫార్మా అసంటోనికే మళ్ళా కేసీఆర్ గారు రాజ్యసభ ఇచ్చాడు మళ్ళా మళ్ళీ అయ్యే పైసలు మళ్ళీ ఎలక్షన్లకు తీస్తారు అంటే ఇది ఏమైపోతుందంటే ఎక్కడైతే డబ్బులు ఈజీగా బ్లాక్ మనీ వస్తుందో బ్లాక్ మనీ వచ్చేది ఏంది ఫార్మాలో బ్లాక్ మనీ వస్తుంది ఇస్కేళ్లలో బ్లాక్ మనీ వస్తుంది అట్లాగే ఏది విస్కీ బ్రాండ్లలో బ్లాక్ మనీ వస్తుంది గంజాయి దాంట్లో బ్లాక్ మనీ వస్తుంది డ్రగ్స్ దాంట్లో బ్లాక్ మనీ వస్తుంది బ్లాక్ మనీ అంటే ఇది ఈజీగా వచ్చే డబ్బు ఇదంతా సరే కాబట్టి ఇప్పుడు అందుకనే నేనేమో ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు అన్వేష్ రెడ్డి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఎవరు ఈ దీనికి మాఫియా ఎవరు ఇప్పుడు ఫార్మాకేమో రెమిడిసివర్ సంబంధించి పార్థసారథి రెడ్డి ఆయన ఒక మాఫియా ఆ డబ్బులు ఆయనకి రాజ్యసభ సీట్ ఎవరు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఇప్పుడు ఇస్క మాఫియా ఎవరు సంతోష్ ఇప్పుడు ఈ ఇస్కకు మాఫియా కింగ్ ఎవరు ఆయన ఎవరు మన సంతోష్ సంతోష్ అంటే ఎవరు కేసీఆర్ భార్య వాళ్ళ చెల్లెలు కొడుకు అంటే వరుసగా కొడుకులా కొడుకే ఎవరికి కేసీఆర్ గారికి అంటే సంతో కూడా ఇప్పుడు ఇస్క మాఫియా లీడరు ఆయన కూడా రాజ్యసభనే ఆయన కూడా ఇప్పుడు చూడండి ఏ జిల్లా 5,000కు 10,000కు ఒక లోడు ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఇసుకే దొరికేది కానీ ఇప్పుడు రాష్ట్రం అంతటి ఏమైపోయింది సెంటర్ పాయింట్ కరీంనగర్ చేశారు అక్కడ ఎవరు ఈ మాఫియాకి సంతోష్కి అక్కడ ఎవరు ఆయన ఎవరు మా స్పీకర్ కొడుకు శ్రీనివాస్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్కడ లీడ్ చేస్తున్నాడు ఇక్కడ కరీంనగర్లో ఇంకా వాళ్ళ టీఆర్ఎస్ ఏది ఇప్పుడు ఈయన ఉన్నాడు ఆర్మూరు జీవన్ రెడ్డి ఉన్నాడు ఇంకెవరు ఉన్నారు ఇంకా ఇది పెద్ద గ్యాంగ్ తయారైపోయింది టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అంతా అల్లేనాయి ఇక అది అదో పెద్ద మాఫియా సిస్టమే తయారైపోయింది ఆడంతా